మహబూబాబాద్ లోని యశోదా గార్డెన్స్ లో పీఎం నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలనలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాల సదస్సును ఎమ్మెల్యే రఘునందన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఆదివాసీల కోసం పాటుపడే ఏకైక పార్టీ బీజేపీనేనని అన్నారు. రానున్న ఎన్నికలలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే పోడు భూములు సాగు చేసే రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో 736 జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య కళాశాల ఏర్పాటు చేసేందుకు పీఎం కృషి చేస్తున్నారన్నారు. మహబూబాబాద్ పట్టణంలో కొండనాలకకు మందు వేస్తే ఉన్న నాలిక పోయిందన్న చందంగా వైద్య కళాశాల పేరిట టీఆర్ఎస్ నేతలు నిరుపేద గిరిజనుల భూములు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోరాటాన్ని ఆంధ్ర పాలకులకు చూపెట్టాలన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ ఈనగాసి నక్కల పాలైనట్టు అయింది తప్ప మా గిరిజన బిడ్డలకు న్యాయం జరగలేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.